కారు వేగంగా వెళ్తుంది. వెనకాలే ఓ వ్యక్తి బేటీ బచావో బేటీ బచావో అంటూ కేకులు వేస్తూ పరిగెడుతున్నాడు. స్థానికులు గుర్తించి కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో చూడగా ఆరుగురు మధ్యలో బాలిక ఉంది. కారు వెనకాలే పరిగెత్తుతున్న వ్యక్తి అమాంతంగా వచ్చి బాలికను అక్కును చేర్చుకున్నాడు. బాలికను కిడ్నాప్ చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురిని కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కావలిలో కలకలం రేపింది. అసలు ఆ బాలిక ఎవరు? కారులో ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారు? పోలీసులు ఆ బాలికను ఎవరికి అప్పచెప్పారు? ఈ విషయాలు తెలియాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. పశ్చిమ బెంగాల్ కు చెందిన అబ్దుల్ సలీం అనే వ్యక్తి గత కొంతకాలంగా ఒంగోలులో సుభాషిణి అనే టైలర్ వద్ద మగ్గం వర్క్ చేస్తున్నాడు. అబ్దుల్ సలీం భార్య చనిపోయింది. నాలుగేళ్ల పాప ఉండడంతో టైలర్ సుభాషిణి అన్ని తానే పెంచుతుంది. ఒంగోలులో పెద్దగా పనిలేదని అబ్దుల్ సలీం ఇటీవల కావలికి వచ్చాడు. కుమార్తెను వాళ్ల వద్దనే వదిలి మీరే పెంచుకోవాలని ఒప్పందం చేసుకున్నాడు. రెండు రోజుల కిందట ఒంగోలు వెళ్లిన అబ్దుల్ సలీం తన కుమార్తెను ఇవ్వాలని వారిని కోరారు. నీవు తాగుతూ తిరుగుతున్నావు, బాలిక ఏమైపోతుందో అంటూ పెంచిన మమకారంతో ఆ మహిళ నిరాకరించింది. దీనికి అబ్దుల్ సలీం ఒప్పుకోలేదు. పైగా అమ్మవారు పోసిందని, స్నానాలు చేశాక తీసుకెళ్ళు అని వారు చెప్పగా సరే అన్నట్లు ఒప్పుకున్న సలీం బజారు దాకా వెళ్లొస్తామని చెప్పి బాలికను తీసుకుని కావలికి వచ్చాడు. విషయం తెలుసుకున్న సుభాషిణి వారి కుమారుడు మరికొంతమందితో కావలికి వచ్చి అబ్దుల్ సలీం ను కలిశారు. బాలికను మాకు ఇస్తానని చెప్పావు కదా అని అడిగారు. కావాలంటే బాలిక పేరుతో ఆస్తి కూడా రాస్తామని చెప్పినా అందుకు అబ్దుల్ సలీం ఒప్పుకోలేదు. దీంతో బాలికను సుభాషిణి బృందం బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు ఇరువురిని విచారించారు. ఇది కిడ్నాప్ కాదని, ఒకరిది కన్నప్రేమ, మరొకరిది పెంచిన మమకారమని గుర్తించారు. బాలికను ఎవరి వద్ద ఉంటావని అడగగా తండ్రి వద్దనే ఉంటానని చెప్పడంతో బాలికను తండ్రికి అప్పజెప్పి ఈ కథను సుఖాంతం చేశారు. మేము స్కూల్కి పంపేటు, అంగన్వాడీ అంటే షాప్ దగ్గర అంగన్వాడీ స్కూల్ ఉంచండి, అక్కడ పంపేటు మొత్తం చేసాం. రీసెంట్గా ఒక 10 డేస్ ఒంగోలు మంది టైలర్ షాప్ సార్ మా మమ్మీది. నేను ఇది మన మసీద్ అవును. పాపను మీకు అమ్మారా? అమ్మటం కాదు, అంటే ఇచ్చేస్తా ఉన్నాడు. ఎలా ఇస్తారు వాళ్ళకి? అంటే రాసిస్తా ఉన్నాడు. అంటే నేను అమ్మ డబ్బులకి తీసుకోను, మీకు రాసిస్తా ఉన్నాడు 7 మంత్స్ బ్యాక్. సరే అని చెప్పి ఇస్తా ఉన్నాం. సరే అని చెప్పి ఇస్తా ఉన్నాడు. సరే అని చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం. తర్వాత ఒక 2 మంత్స్ అలా ఉంచేసి స్కూల్లో జాయిన్ చేసాం. స్కూల్కి వెళ్ళింది మొత్తం బాగానే ఉంది. మొన్న రీసెంట్గా ఒక 10 డేస్లో స్కూల్ స్టార్ట్ అయింది అన్నారు. ఎక్కడ జాయిన్ చేసినా ఆధార్ ప్రూఫ్ అడుగుతున్నారు. జాయిన్ చేసుకోవట్లా మా మమ్మీ 2 డేస్లో ఫోన్ చేసి ఇట్లా ఆధార్ కార్డు అడుగుతున్నారు. మాకు దత్తకిచ్చే సైన్లు చేసేసి మొత్తం మేము చూసుకుంటాము. కావాలంటే మా ఆస్తిలో సగం రాజిస్తాము, ఇబ్బంది లేకుండా. నీకు ఏమన్నా మనీ కావాలంటే చెప్పు, మనీ కూడా ఇస్తాను నీకు అని చెప్పి మాట్లాడింది. నిన్న వచ్చాడు, అంకుల్ వచ్చాడు. వచ్చేసి లేదు మేడం, లేదు మేడం, మాకు కొద్దిగా టైం కావాలి, నేను కొద్దిగా టైం కావాలి నేను కొద్దిగా చూసుకొని చెప్తా అన్నాడు. సరే అని చెప్పి నైట్ సరే ఇంటికి తీసుకెళ్తా అమ్మాయి అన్న. లేదు నా దగ్గర పెట్టుకుంటాను నైట్కి, పొద్దున్న చెప్తా విషయం అన్నాడు. సరే అని చెప్పి ఆ మాట మీద మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా నైట్ ఎక్కడికి వెళ్ళిందో అమ్మాయి లేదు, ఇంకా అడ్రస్ లేదు. మేము మార్నింగ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూస్తే అమ్మాయి లేదు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. మొత్తం ఎతికి తీరా చూసుకుంటే ఇట్లా పలానా కావల్లో ఉన్నారు అని చెప్పేసి ఆ మార్నింగ్ డ్రెస్ కాదు బాబు పెంచుకుంటా అన్నాడు, ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు. మీరు ఎలా లాక్ వెళ్తారు పాపని? నేను లాక్ అవ్వలేదు సార్, లాక్ అవ్వలేదు. చెప్పారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా. అక్కడ మొత్తం రాంగ్ చెప్తారు. మేమే ఉన్నాం 2 డేస్ అంటే అమ్మాయికి నిన్న రీసెంట్గా అమ్మవారు వచ్చింది. రీసెంట్గా ఇంకా తగ్గలేదు. నిన్న స్నానం ఒక 2 డేస్ స్నానం చేయించాం. 11th రోజు 13th రోజు స్నానం చేయాలి అంటే ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి సరే తీసుకెళ్తా స్నానం చేయాలి అమ్మాయికి. స్నానం చెప్పి అంటే ఆహా లేదు, మా అమ్మాయి అట్టన్నా ఉండిద్ది, అట్ట కట్టుండిద్ది, మీకు అవసరం లేదు, మీకు అవసరం ఉండలేదు అన్నాడు. మా అమ్మ ఏం చేసింది, అట్ట వదిలేస్తాం, వెళ్ళి మాట్లాడి తెచ్చుకొని 2 డేస్ తగ్గిన తర్వాత 2 డేస్ తర్వాత పంపిస్తామని పర్టికులర్గా చెప్పాం. అక్కడ షాప్లో ఉన్న అందరూ చెప్పాం 2 డేస్ వెయిట్ చేయండి, 2 డేస్ తర్వాత పంపిస్తామని. మేమే అన్నాం. మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఈరోజు మధ్యాహ్నం వచ్చాం సార్. పోలీస్ వెహికల్ ఏమైనా ఉంది కార్లో? అది తెలియదు. మా ఫ్రెండ్ వల్ల తెలిసిన అన్నది. మేము దాన్ని రెంట్కి తీసుకొని వచ్చాం. అవును, మీరు రెంట్కి తీసుకుంటే మీరు ఎలా దాన్ని పెట్టుకొని తిరగడం కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు సార్. ఎలా రైట్ వేయలేదు కదా సార్ పోలీస్? అని ఎండబడతలేదు. చివరిలో మా ఫ్రెండ్ వేసాడు, నేనే లాగేది అంటుంది. కాదు, అది కిడ్నాప్ అనే పాప తల్లిదండ్రులు అంటున్నారు. అతనే చెప్తున్నాడు కదా సార్, సార్ వాళ్ళు కిడ్నాప్ అంటే తెలిపోయింది నైట్కి నైట్ సార్. రాత్రి అంతా ఎదిగాం సార్ మేము, ఎక్కడుంది ఏంది అని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ లేదు. అవును, మీరు అలా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు పోలీసు వాళ్ళని సంప్రదించవచ్చు కదా? అంటే మన దగ్గర ఏ లేవు కదా సార్. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వచ్చినా వాళ్ళకెళ్ళే మాట్లాడారు. మరి ఏం లేనప్పుడు మీరు ఎలా లాక్ వెళ్తారు సార్? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కదా సార్. సుభాషిణి సార్, మెండా సుభాషిణి. ఏం చేస్తారు? ఆలస్ టైలర్ సార్. ఒంగోలు పని చేస్తా, అక్కడ బోటిక్లో పాపని ఉంచి ఆయన కూడా పని చేస్తా ఉన్నాడు.
అక్కడే పాప నుంచేసి ఈయన కాలుకి 2 నెలలు అయింది ఇక్కడ చేస్తున్నాడు మనిషా బొట్టి ఆర్డీ ఆఫీస్ ఎదురుగా పనిచేస్తా ఉంటే నిన్న ఫోన్ చేసి పాపని నాకు ఇచ్చేసి రాసి ఇచ్చేసేయి కావాలంటే నీ డబ్బులు ఇస్తాను అనిందంట లేదు మేడం నేను ఇవ్వను అంటే సరే నీ పాపని నువ్వు తీసుకెళ్ళు అనింది ఇతను నిన్న నైట్కి వెళ్ళి ఈరోజు ఉదయం తీసుకుని వచ్చేసాడు పాపని ఈ మధ్యాహ్నం కారు వేసుకొని వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎవరినో తీసుకొని వచ్చింది బోటికి ఎత్తుకుంటా వచ్చి పాపని తీసుకుని వచ్చేసావు పాపని ఇవ్వు 2 రోజులు నా కొడుకు అన్నం తింటాం లేదు దిగులు పెట్టుకున్నాడు పాపని అంటే లేదు మేడం నేను ఇవ్వను పాపని అంటా ఉన్నాడు లేదు పాపని ఇవ్వు అంటా ఉన్నది వాళ్ళ అబ్బాయి పాపని ఎత్తుకొని బయట ఉన్నాడు ఇవి మాట్లాడుతూ ఉన్నది ఆ అబ్బాయి పాపని తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిన 5 నిమిషాలకి ఈమె కూడా దిగి వెళ్ళిపోయింది అప్పుడు తండ్రి పాపను చూసుకునే లోపలికి పాప లేదు అక్క రాండి అందరూ అనే లోపల మేమందరం కిందకు వచ్చి ఆమె అప్పుడు ఉన్నింది అమ్మ పాప ఏది మేడం అంటే పాప టిఫిన్ చేయడానికి మా అబ్బాయి తీసుకుని వెళ్ళాడు అనింది సరేలే అని చెప్పే లోపల మేమందరం డౌట్ వచ్చి అప్పటికి రోడ్డు దాకా వెళ్ళాం అప్పుడు కారు ఎక్కించుకొని పాపని వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళ నాన్నండి మా పాపను తీసుకుని వెళ్ళారని 7 సార్లు రోడ్డును పడ్డాడు ఒక ఆయన చూసి ఏమైందంటే నా పాపని కిడ్నాప్ చేసుకొని తీసుకుని వెళ్తున్నారు అనే లోపలికి ఆ బండిని ఫాలో అయ్యి క్రాస్ చేసి అక్కడ ఆపేశారు అందరూ అది జరిగింది కావలి దూరంలో పోలీసులు మాకు ఇచ్చిన సమాచారం మేరకు షేక్ అబ్దుల్ సలాం వెస్ట్ బెంగాల్ అతను ఇక్కడ కావల్లో పనులు చేస్తూ ఉంటాడు అతని కూతురు హబీబా అని ఎవరో సుభాష్ తీసుకెళ్తుందని పబ్లిక్ ఆకారని చెప్పి ఆ సమాచారం మీద వాళ్ళని తీసుకొచ్చి మహా Visvasai's Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School. Magunta layout, Nallur.